వెల్కమ్ అక్కడ చారం నైట్ చారంలో దిగామండి. ఇది చాలా చిన్న ప్లేస్ అండి. ఈరోజు అమావాస్య, మేము దిగిన రోజు అక్కడ మేము సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుని వెళ్ళాము. ఇక్కడ పుట్టుతం కూడా ఉంటుంది, అది ఉప్పని కూడా అంటారు, ఉప్పని కూడా అంటారు. ఇది సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాము బాలాజీ టెంపుల్ దగ్గర. ఇక్కడ 5-5 ప్లేసెస్ ఉంటాయండి చూడడానికి. అమ్మవారి శక్తి పీఠము, పుష్కర్ ఘాట్, చక్రతీర్థం అని అంటారు, గోమతి నది ఉంటుంది, బాలాజీ టెంపుల్, ఇంకా వ్యాస మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసినాము, సామూహికంగా మేము సత్యనారాయణ వ్రతాలు చేయించుకున్నాము. దాదాపుగా మేము బయలుదేరి 600 మెంబర్స్ వచ్చామండి. అందరూ అక్కడ పార్టిసిపేట్ చేశారు చాలామంది. ఇది అమ్మవారి సత్యనారాయణ స్వామిది కలిపి అతిపెద్ద విగ్రహాలు, చాలా పెద్ద విగ్రహాలు. ఇదేనండి మా బ్యాచ్ అండి, 600 మెంబర్స్ ఉన్నామండి. ఇక్కడ వాళ్ళే బాగు టిఫిన్స్, భోజనము అన్నీ ఏర్పాటు చేశారు. ఈ దానికి సత్యనారాయణ వ్రతానికి 516 రూపీస్ ఇస్తే మనం పార్టిసిపేట్ చేయొచ్చు అండి, వాళ్ళే ఇస్తారు. ఇది అత్యంత పెద్ద విగ్రహం అండి నైనిషారణ్యంలో. చుట్టూత చెట్లు ఉంటాయి, అన్ని చెట్లే ఉంటాయి. చాలా చిన్న పల్లెటూరు లాగా ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆశ్రమాలు పెట్టి భోజనాలు పెడతారండి.